బీఆర్ఎస్ లో చెలో మేడిగడ్డ టూర్ చిచ్చు రాజేయబోతోందా? అధినేత కేసీఆర్ కనుసన్నల్లోనే మేడిగడ్డ పర్యటన ఖరారైందా? ఆ టూర్కు పార్టీ ఎమ్మెల్యేలంతా వెళ్తారా? బీఆర్ఎస్ టైంలో కట్టిన ఈ ప్రాజెక్టు టూర్కు కేసీఆర్, హరీష్ హాజరవుతారా? మేడిగడ్డ అన్నారంకు ఇంజనీర్ల బృందాన్ని కూడా తీసుకువెళ్తారా? అసలు మేడిగడ్డ వెళ్లి బీఆర్ఎస్ టీం ఏం చెప్పదలుచుకుంది? వాచ్ దిస్ స్టోరీ. బీఆర్ఎస్ సర్కార్ ఐకాన్ ప్రాజెక్టు గా చెప్పుకునే కాళేశ్వరం ప్రాజెక్టు పట్టుమని ఐదేండ్లు కాకముందే పగుళ్లు తేరుతున్నాయి. ఏకంగా మేడిగడ్డ అయితే కుంగిపోతోంది. ప్రాజెక్టు నాణ్యత, అవినీతి, అక్రమాలపై ఓ పక్క విజిలెన్స్ విచారణ పూర్తి చేస్తే మరోపక్క ప్రాజెక్టు కీలక ఉన్నత అధికారులపై 3 కేసులు పెట్టేందుకు రంగం సిద్ధమైంది. డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా ఈ ప్రాజెక్టు డొల్లతనంపై ఖుల్లం ఖుల్లా నివేదికలు ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికల టైంలో మేడిగడ్డ కుంగటం, అన్నారం పగుళ్లు కలకలం రేపాయి. కాంగ్రెస్ ప్రచారానికి మేడిగడ్డ అడ్వాంటేజ్ గా మారింది. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ సహా కాంగ్రెస్ నేతలు అక్కడికి వెళ్లి ప్రాజెక్టు అవినీతిపై కళ్లకు కట్టినట్లు చెప్పి సక్సెస్ అయ్యారు. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చాక ఆ ప్రాజెక్టుపై వేరువేరు ఏజెన్సీల విచారణ మొదలైంది. కొందరు ఇరిగేషన్ అధికారుల్ని సస్పెండ్ చేశారు కూడా. ఎన్నికల ముందు, తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలు బీఆర్ఎస్ వైఫల్యాల్ని ఎత్తి చూపుతోంది. సీఎం, మంత్రులు కాళేశ్వరం వెళ్లి మరీ అక్కడ ఏం జరిగిందో, ఆ పగుళ్లు ఎలా ఉన్నాయో కళ్లకు కట్టినట్లు ప్రజలకు చూపించారు. ఇదే టైంలో కేఆర్ఎంబీ ఇష్యూపై నల్గొండలో బీఆర్ఎస్ నిర్వహించిన బహిరంగ సభలో కాళేశ్వరంలో 1-2 పిల్లర్స్ ని రిపేర్ చేయొచ్చని, కాళేశ్వరంకి వెళ్లి ఏం చేస్తారని, అది బొందలగడ్డ అని ప్రాజెక్టు డిజైనర్ గా చెప్పుకునే కేసీఆర్ఏ స్వయంగా జనంతో చెప్పారు. బూరుగడ్డ పోతాం, బొందలగడ్డ పోతాం, ఏ తోకమట్టు నాది మెడిగడ్డ అక్కడ మీ బండారం బిడ్డ. ఈ స్టేజ్ మీద కూర్చున్న నాయకులు మేము అడుగుతున్నాము. ఈ అసెంబ్లీ అయిపోయిన తర్వాత మేము కూడా అడిగి పోతాం, మీ చరిత్ర మొత్తం ఎండగడతాం. ఓ లంగచాత పెట్టి కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక ఆట బొమ్మ కాదు, ఒక 2-3 పిల్లర్లు కుంగిపోయినాయి. కాళేశ్వరం తన బ్రెయిన్ చైల్డ్ అని కేసీఆర్ ఎన్నోసార్లు చెప్పుకున్నారు. తన మెదడును కరగదీసి మరీ కట్టినట్లు చెప్పారు. నెత్తిన టోపీ పెట్టి ఓ ఇంజనీర్ తరహాలో తానే వెళ్లి సూచనలు, సలహాలు ఇచ్చారు. ఎత్తిపోతల పథకంతో నిధులు వృధా, అది వయబుల్ కాదని నిపుణులు చెప్పినా అందరినీ వారించి నోర్లు మోయించారు. కాళేశ్వరం తెలంగాణ వర ప్రదాయినిగా పేర్కొంటూనే వర్షాలతో వరి దిగుబడులు పెరిగినప్పటికీ అది ప్రాజెక్టు ఘనతగా చెప్పుకున్నారు. అలాంటి కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ఏ బొందలగడ్డగా కామెంట్ చేయడం రాజకీయంగా వివాదమవుతోంది. ఇప్పుడు గ్రౌండ్ కి వెళ్తే మేడిగడ్డ కుంగింది నిజం. అన్నారంలో పగుళ్లు, తేటతెల్లం, విజిలెన్స్, డ్యామ్ సేఫ్టీ, కాగ్ నివేదికల ప్రకారం అవినీతి, అక్రమాలు జరిగాయన్నది యథార్థం. దీన్ని రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ వాడుకుంటోంది. బీఆర్ఎస్ పాలనలో అంతా అవినీతియే అని చెప్తోంది కూడా. సిట్టింగ్ జడ్జిలను నియమించి బాధ్యులపై శిక్షలు ఉంటాయని పదే పదే సీఎం రేవంత్, ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నారు. సాగునీటి ప్రాజెక్టుల్లో జరిగిన అక్రమాలు, దోపిడీ, నిర్లక్ష్యము కళ్ళ కట్టినట్టుగా మీరు చూసారు. మేడిగడ్డ కావచ్చు, అన్నారం కావచ్చు, సుందీల కావచ్చు, మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టే మేడిపండులాగా తయారైందని మీ కళ్ళ ముందలో చూపించినాం. అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ కంప్లీట్ జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నది. తొందరలోనే రిటైర్డ్ హైకోర్టు జడ్జి, సుప్రీంకోర్టు జడ్జిల చేత జరగబోయే విచారణను టీఆర్ఎస్ ప్రభుత్వం ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అయితే కాళేశ్వరం గండం నుంచి బయటపడాలన్నది బీఆర్ఎస్ తాపత్రయంగా కనిపిస్తోంది. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విమర్శలు తగ్గించాలంటే కాళేశ్వరంలో ఏం జరగలేదని, మామూలు పిల్లర్లు రిపేర్ చేస్తే సరిపోతుందని చెప్పుకునే ప్రయత్నం చేస్తోంది. అందుకే మార్చి 1న చలో మేడిగడ్డ పిలుపునిచ్చారు కేటీఆర్. ఇందుకోసం పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, నాయకగణాన్ని సిద్ధం చేస్తున్నారు కేటీఆర్. కాళేశ్వరంపై విమర్శలకు కౌంటర్ గా ఎలక్షన్ టైంలో క్యాడర్లో స్థైర్యం నింపటానికే కేటీఆర్ చలో మేడిగడ్డ ఎత్తుకున్నట్లు తెలుస్తోంది. కానీ మేడిగడ్డకు ఎవరు వెళ్తారు? మాజీ సీఎం కేసీఆర్ వెళ్తారా? మాజీ ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు కేటీఆర్ తో కలిసి వెళ్లి ప్రాజెక్టు చూస్తారా? ప్రాజెక్టు డిజైన్ చేసిన కేసీఆర్, దగ్గరుండి కట్టించిన హరీష్ రావు ఇద్దరు కాళేశ్వర రావులుగా కూడా పిలిపించుకున్నారు. ప్రాజెక్టుపై అవగాహన ఉన్న మాజీ సీఎం కేసీఆర్ వెళ్లకుండా కేటీఆర్ వెళ్లి ఏం చేస్తారు, ఏం చూస్తారు అని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. దెబ్బతిన్న పిల్లలు
పిల్లర్లు, ఇసుక మేటల్లో రోజు రోజుకు కుంగుతున్న రిజర్వాయర్స్ ని చూసి సాంకేతికంగా ఈ బృందం ఏం చెప్తుంది, అధికార పార్టీ విమర్శలకు, అధికారుల నివేదికలకు ఏమాన్సర్ చెప్తుందోనని వాదన బలంగా వినిపిస్తోంది. కేటీఆర్ మంత్రి హోదాలో ఇంతవరకు ఆ ప్రాజెక్టు వంక చూసిన సందర్భం లేదు. కనీసం అవగాహన లేకుండా వెళ్తే అధికార పార్టీ కౌంటర్లకు ఏం సమాధానం చెప్తారని పార్టీ నేతల్లోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రాజెక్టు సైట్ సీయింగ్ వెళ్లి పొలిటికల్ గా బొక్కబోర్లా పడటం తప్ప మరొకటి కాదని పార్టీ సీనియర్లు చెప్పుకుంటున్నారు. ఒకవేళ కేసీఆర్ హాజరై దెబ్బతిన్న పిల్లర్లు, కుంగుతున్న వాల్స్, బీటలు వాడుతున్న లైనింగ్లు చూసి రిటైర్డ్ ఇంజనీర్ల బృందంతో చెప్పిస్తే బాగుంటుందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే పార్టీలో రేస్ నడుస్తోందని, ఇటీవల అసెంబ్లీ సమావేశాల సందర్భంగా హరీష్ మైలేజ్ రావడంతో కేటీఆర్ తన ఇమేజ్ కోసం చలో మేడిగడ్డ కాల్ ఇచ్చారని కూడా పార్టీలో చర్చ సాగుతోంది.